నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. నెలవంక కనపడింది. ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని జరుపుకున్నారు. రంజాన్ను పురస్కరించుకుని మసీదులన్నీ ముస్లిం సోదరులతో కిటకిటలాడాయి. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు కొనసాగించిన ముస్లింలు నెలవంక కనిపించడంతో రంజాన్ పర్వదినాన్ని జరుపుకున్నారు. పెద్ద ఎత్తున మసీదులకు తరలివచ్చారు. మత పెద్దలు పవిత్ర ఖురాన్ను పఠించి అందులోని సారాంశాన్ని, అల్లా ఉపదేశించిన సూక్తులను వివరించారు. శ్రీకాకుళం నగరంలోని జామియా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మానవ జాతికి శుభ సూచకాలు ప్రబోధించిన అల్లా అందరి మదిలో చిరస్థాయిగా ఉన్నారని ఇమాం వివరించారు. ముస్లింలకు హిందూ క్రైస్తవ సోదరులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మొత్తం మసీదులన్నీ కూడా పండగ వాతావరణం కల్పిస్తున్నాయి. ఈ పండగ చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. చరిత్ర కలిగిన జామియా మసీద్ ఆంధ్ర రాష్ట్రంలోనే పెద్ద మసీదు ఇది. ఈ మసీదు 1636లో షేక్ మహమ్మద్ ఖాన్ గారు కట్టిన మసీదు. కులీ కుతుబ్ షాహీ పీరియడ్లో ఈ మసీదు నిర్మాణం జరిగింది. ఈ మసీదులో ప్రతిసారి రంజాన్కి చుట్టుపక్కల నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ముస్లింలు వచ్చి పవిత్రంగా ప్రత్యేక ప్రార్థనలు చేసుకుని వెళ్తారు. ఈరోజు మా అందరికీ చాలా పండగ. ఎందువల్లంటే పెద్ద పండుగ, ఇంకా రంజాన్ కన్నా పెద్ద పండుగ మా ముస్లిమ్స్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు. ఎందుకంటే మనం నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్లో 5 ముస్లిం అభ్యర్థులను టికెట్లు ఇవ్వడం జరిగింది. 4 ముస్లిం అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. ఒక వ్యక్తి ఓడిపోవడం జరిగింది. అయితే ఓడిపోయిన వ్యక్తి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి అసెంబ్లీకి నేను పంపిస్తానని చెప్పి ఒక పెద్ద రంజాన్కి తోఫర్ని ఇవ్వడం జరిగింది. ఆయనకి శ్రీకాకుళం జిల్లా ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ